కొడాలి నాని మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చాలా బాధపడే విధంగా ఉన్నాయి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడి పట్ల వారు ప్రవర్తించిన తీరు చాలా అసహ్యకరంగా ఉంది. విమర్శలు చేసుకోవచ్చు, విధానాలను తప్పుపట్టచ్చు, వారి పరిపాలన బాగుంటే బాగుందని చెప్పచ్చు, మా పాలనలో తప్పులు జరిగింటే గట్టిగా విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపైన అభాండాలు, ఇవన్నీ ఏ ప్రజాస్వామ్యం నేర్పించిన పాఠాలు జగన్మోహన్ రెడ్డి నీకని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా నువ్వు చదివిన చదువు, నువ్వు సంపాదించిన జ్ఞానం, నువ్వు నేర్చుకున్న పాఠం, నీ మనుషులతో నీ తండ్రి వయసు ఉన్న ఒక నాయకుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తావా? వికటాట్టహాసం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిలో కనీస పశ్చాత్తాపం లేదు. నా మనుషులు, నా మంత్రి, నా సీనియర్ సభ్యుడు ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నాడే, నేను సభానాయకుడి స్థానంలో ఉన్నా అనే అనే ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి చిరునవ్వులు చిందిస్తా పైశాచిక ఆనందం పొందుతానవే జగన్మోహన్ రెడ్డి. ఇది శాశ్వతమాని కానీ మేము అడుగుతూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నాడా? ఊరికే బోవు ఇది. ఈరోజు ఏదో మీరు మీకు ఆ రోజు ఆ శాసనసభలో మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని విర్రవీగుతూ ఉండొచ్చు. బయటికి రావాలి కదా, ప్రజల్లో తిరగాలి కదా, లేకపోతే మీరు బతకాలి కదా. మీ బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో ప్రజలు తెలుస్తారు. రేపు చిత్తు చిత్తుగా ఓడిస్తారు. ఒక అంబటి రాంబాబు, అతని చరిత్ర, అతని వెగిలి చేష్టలు, సగటు రాజకీయ నాయకుడిని ఎంత అవమానాలకు గురి చేస్తూ ఉంటాయి. ఇచ్చి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉంటారా అని. అట్లాంటి వ్యక్తులు ఈరోజు నీతులు వల్లిస్తూ ఉంటే కొడాలి నాని సంస్కారహీనుడు చంద్రబాబు నాయుడు గారి భిక్షతో రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఎదిగిన వాడు అతను కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. లుచ్చా రాజకీయాలు చేస్తాం, మీది లుచ్చా రాజ్యం. ఎప్పుడో చెప్పాడు విప్లవకవి, లుచ్చాగాళ్ళ రాజ్యంలో భిక్షగాళ్ళ బతుకులా అన్నట్లు ప్రజలను భిక్షగాళ్ళగా చూస్తున్నారు ఈరోజు. ఏదో నాలుగు పైసలు ఇస్తే మా ఎంట ఉంటారని భ్రమపడుతున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా సంస్కారవంతులు, ప్రజలు చాలా బుద్ధివంతులు. మీ కుతంత్రాలు, మీ వికృత చేష్టలు, ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్న మీ పైశాచికత్వం, మీ రాక్షస ఆనందం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఒకటికి పదింతల కసి కక్ష తీర్చుకుంటారు మీ మీద. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడి కంట కారిన కన్నీరు ఈ వైకాపా పార్టీని భూస్థాపితం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.